శ్రీకాకుళం జిల్లా రాజం ఎల్ఐసి కార్యాలయం వద్ద జరిగిన మహాధర్నా జరిగింది. ఉద్యోగ కార్మిక కర్షకులు ఐక్యంగా కేంద్రంలో బీజేపీ దుష్ట విధానాలను తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రామ్మూర్తి నాయుడు ఎల్ఐసి యూనియన్ అధ్యక్షుడు ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ ఆస్తులకు కార్పొరేటర్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టిన విధానాలు అమలు చేస్తూ నిత్యావసర ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచేసిందని వారు మండిపడ్డారు. ర్యాలీ అనంతరం జరిగిన ధర్నాలో ఉద్యోగ కార్మిక కర్షక నేతలు తిరుపతిరావు మోహన్ రావు నారాయణరావు అసిరప్పుడు ఉమాకుమారి మర్యాదాసు సత్యరావు రాజేష్ హేమలత ఉమా ఆదినారాయణ పార్వతి రాజేశ్వరి వెంకటలక్ష్మి రూపవతి శ్రీదేవి గౌరీశ్వరి నీలవేణి దాసు రత్నకుమారి రాంబాయి సత్యవతి సునీత పాల్గొన్నారు. పరిష్కారం చేయకపోగా కార్మిక వర్గం మీద ఉద్యోగ వర్గాల మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తారని ఈ దేశంలో స్వతంత్ర పోరాటానికి ముందు నుండి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా పార్లమెంట్ లో ఏకపక్షంగా ప్రతిపక్షాలతో గాని కార్మిక సంఘాలతో గాని చర్చించకుండా 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకి ఈ దేశంలో కార్మిక వర్గాన్ని పట్టు బాడిసలుగా చేయడం కోసం ఈ చట్టాలను మార్చారు. ఈవేళ స్కీమ్ వర్కర్ గా మీరందరూ అంగన్వాడియో ఆశా వర్కర్ మధ్యాహ్న భోజనంలో మీరందరూ ఈవేళ ఆ చట్టాలు ఉండబట్టి మాకు కనీస వేతనం ఇవ్వండి, మాకు పిఎఫ్ ఇవ్వండి, మాకు ఈఎస్ఐ ఇవ్వండి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. నరేంద్ర మోడీ మీరు భవిష్యత్తులో అలాంటి వేట అడగండి, మా కింద మీరు చెప్పినట్టుగా ఇంటికి పని చేయండి, లేకపోతే ఇంటికి పోండి అని చెప్పి ఈవేళ చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాలను మనం రద్దు చేయాలా? ఈవేళ ఎల్ఐసి ఉద్యోగులు కానీ పోస్టల్ ఉద్యోగులు శ్రీకాకుళం జిల్లా రాజం అసెంబ్లీ నియోజకవర్గం